లయన్స్ క్లబ్ వారు ఈ యొక్క దీక్ష శిబిరానికి సంఘ వందలు తెలుపుకు వచ్చారు. వాళ్ళకు మా దీక్ష శిబిరం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే లయన్స్ క్లబ్ అధ్యక్షులు, సారీ లయన్స్ క్లబ్ చైర్మన్ డాక్టర్ కీర్తి రెడ్డి గారు, అధ్యక్షులే కదా, లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ కీర్తి రెడ్డి గారు, జోనల్ చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డి గారు, జిఎస్టీ కోఆర్డినేటర్ హర్నాథ్ రెడ్డి గారు, డిస్టిక్ చైర్మన్లు నారాయణ రెడ్డి, సుబ్బారెడ్డి, చెన్నూరు అనవర్ భాష గారు, లయన్స్ క్లబ్ సెక్రటరీ చాన్ భాష గారు, పజ్జల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారికి మా తరఫున ప్రత్యేక ఆహ్వానం తెలుపుతున్నాం. ఫోటో తీసుకోవాలి. మా ఊరు అన్ని డాక్టర్ కీర్తి రెడ్డి గారిని ప్రసంగించవలసింది కోరుకుంటున్నాం. మేడం ఇక్కడ బాగుంటుంది. ఈరోజు 9వ రోజు జర్నలిస్ట్ వాళ్ళు ఇంటి స్థలాల కోసం రిలే దీక్ష నిర్వహిస్తున్నారు. 9 రోజులు అయినప్పటికీ ఇప్పటికి కూడా రెవెన్యూ అధికారులు పట్టించుకోవట్లేదంటే నిజంగా చాలా బాధాకరమైన విషయము. అనునిత్యము సొసైటీ కోసం పోరాడుతున్నటువంటి జర్నలిస్టులు ఇంటి స్థలాలు ఇప్పటివరకు ఇంకా కేటాయించకపోవడం నిజంగా ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయము. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని తొందరగా వీళ్ళకి ఇంటి స్థలాలు కేటాయించాలని కోరుకుంటున్నాము. జర్నలిస్టులు అందరికీ కూడా మా లయన్స్ క్లబ్ తరపున ఎప్పటికైనా కూడా మేము మీ తరపున నిలబడతామని మీ హామీ ఇస్తున్నాము. ధన్యవాదాలు. హలో, ఈరోజు మన జర్నలిస్టులు ధర్నా కూర్చున్నారంటే ఆశ్చర్యమైన విషయము. ఎందుకంటే ప్రజలకు గుర్తింపు రావాలంటే, నాయకులకు గుర్తింపు రావాలంటే జర్నలిస్టు కావాలి. కానీ అలాంటి వ్యక్తులకు వాళ్ళు 9 రోజుల నుంచి ధర్నా చేస్తూ ఉంటే పట్టించుకోవడం లేదు ఈ ప్రభుత్వం. ఇన్ని రోజులు వీళ్ళు దీక్ష చేయాలా? దేనివల్ల చేయాలా దీక్ష? ప్రతి నాయకుడు, ప్రతి వ్యక్తి ఎక్కడ ఏం జరిగినా కూడా పరిగెత్తపోయి సమాచారాలు అందిస్తూ ఉంటారు. కానీ ఈ ప్రజలు మనకు ప్రజల కోసం మనం ఎంతైనా సేవ చేస్తుంటారు ఈ లైన్స్, ఇదే మన జర్నలిస్టులు. కానీ వాళ్లకు ఈ ఇల్లు స్థలాలు కేటాయించాలంటే ఇన్ని రోజులు దీక్ష చేస్తామంటే చాలా అవమానంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు పడే కష్టాలు, వాడు పడే ఇబ్బందులు, వాళ్ళకు జీతాలు కూడా ఏం పెద్ద జీతాలు రావు. జీతాల కోసం పని చేయడం లేదు వాళ్ళు. ప్రజల కోసం ఏదైనా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయా, ఆశలు జరుగుతున్నాయా, ఇలాంటి పనులకు వాళ్ళు ముందు ఉంటారు. పెళ్ళాము బిడ్డలు అందరికీ రిస్పెక్ట్ చేసి రాత్రి గెలుగా పలకరంగా కష్టపడుతున్నారు. అలాంటి వ్యక్తులను మన ప్రభుత్వం పట్టించుకోలేకపోతారంటే సిగ్గుచేటుగా ఉంది. అయ్యా మీరు ఎందుకు అయ్యా ఇన్ని రోజులు మీరు దీక్ష చేయాలా? రాణి మీకు ఇస్తాం మేము, మీరు ముందు ఉండే మేము కూడా ముందు ఉంటాము అని అనుకుంటాము లేదు ప్రభుత్వము. కానీ ఇంత అదుమాన ప్రభుత్వం ఇట్లా ఉండాలంటే ఇంకా మన జర్నలిస్ట్ పరిస్థితి ఏమవుతుంది? రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా కానీ వాళ్లకు దిగివచ్చి రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ కానీ వచ్చే వాళ్లకు సమాధానం చెప్పే వాళ్లకు ఎక్కడైనా ఒక స్థలం కేటాయించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. ఎందుకంటే వాళ్ళు చేసే కష్టాలు, ఇబ్బందులు ప్రజలకు తెలియాలి. కానీ వీళ్ళు ఏదో ఏదో వాళ్ళు ధర్నా చేస్తున్నారో పోతా ఉన్నారో అనుకుంటారు. కానీ వీళ్ళు ఎంత ప్రజలకు సేవ చేస్తా ఉన్నారో సేవ చేస్తానో కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. దయచేసి ఈ ప్రభుత్వం దిగివచ్చి వాళ్ళకు ఇంటి స్థలాలు కేటాయించాలని కోరుకుంటూ మన లయన్స్ క్లబ్ వారికి, జర్నలిస్ట్ వారికి నా ధన్యవాదాలు. 9వ దినం
జర్నలిస్టులు దృష్టికు మా లయన్స్ క్లబ్ తరఫున మేము ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాం. మున్ముందు కూడా వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకు మేము వెనకాల నుండి నడిపిస్తాం. ఎంతోమందికి స్థలాలు కేటాయిస్తున్నారు, అలాంటి స్థలాల్లో గవర్నమెంట్ స్థలంలో జర్నలిస్టులకు కూడా కేటాయించడంలో తప్పేంటి, ఈ గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవడం లేదు అన్న ఉద్దేశంతో మేము కూడా జర్నలిస్టు సపోర్ట్ చేయడం ఉంది. మా సపోర్ట్ ఎప్పటికీ జర్నలిస్టులకు ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి శ్యామసుందర్ సార్. జర్నలిస్టులు స్థలం కోసం డిలే నిరాహాలు చేస్తున్న మా మిత్రులందరూ కూడా మా అభినందనలు. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఏ ఒక్క సమస్య వచ్చినా మనం అధికారులకు చెప్తే స్పందన తక్కువ, తర్వాత విలేకరులు తొలగిపోతే ఇమ్మీడియట్లీ ఆ పనులు జరుగుతాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కూడా నేను ఒక చిన్న సంఘటన జరిగితే వాళ్ళకు మున్సిపాలిటీ వాళ్ళకు 2-3 సార్లు చెప్తే కూడా పట్టించుకోలేదు. తర్వాత మన ప్రెస్ వాళ్లకు నేను ఫోటోలు తీసి పంపించిన, ఆ పంపించిన వెంటనే వీళ్ళు పోయి వాళ్ళని అడగడం జరిగింది. మరుసటి రోజే సాల్వ్ అయింది. అంటే ప్రజలకు ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం ఉన్నా మన మధ్యలో వీళ్ళు వారధి లాంటి వాళ్ళు. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా మనం డైరెక్ట్గా పోలేకపోయినా వీళ్ళకి చెప్తే వీళ్ళు పోయి ఆ సమస్యలు పరిష్కరిస్తున్నారు. అలాంటి వాళ్ళ సమస్యను ఎందుకు ప్రభుత్వం కానీ మళ్ళాంటి ప్రజలు కానీ వాళ్ళకి మద్దతు ఇచ్చి ఆ సమస్యను మనం తీర్చడానికి ప్రతి ఒక్కరు కూడా మనందరి మీద కూడా బాధ్యత ఉంది. ఇదే ప్రకారం ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకు సంఘీభావం తెలియజేస్తూ వాళ్ళకు స్థలాలు వచ్చేంతవరకు కూడా మనం కూడా వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా పత్రిక మిత్రులకందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గత 9 రోజులుగా ఇంటి స్థలం కోసం నిరాహారిస్తున్న జర్నలిస్టులందరికీ కూడా శుభాకాంక్షలు. మీ కోరిక తీరాలని ఆశిస్తూ ప్రతిదినము మనం లేస్తూనే టీ కాఫీ అడగడం కన్నా కూడా పేపర్ ఉందా అని అడుగుతారు కొంతమంది అందులో నేను కూడా ఉండి. కాబట్టి ఏ వార్తలు కావాలన్నా ఏం కావాలన్నా కూడా పేపర్ ముఖం చూడదు మనం ఏమి ముట్టం. అందుకని ఒక ఇంటి పెళ్లి చేసుకుంటే ఒక ఇంటివాడు అవుతారంటారు, యాక్చువల్లీ ఇంటివాడు కాదు, ఇల్లు ఉంటేనే ఒక ఇంటివాడు అవుతారు. కాబట్టి ఇంటి స్థలాలు ఇవ్వాలి. రోటీ కపడా మకాన్ కూడా అవసరం. రోటీ అట్టా దొరుకుతుంది, కపడా ఉంటుంది, మకాన్ ఉండదు. ఆ మకాన్ కోసమని వీళ్ళు నిరాహారం చేస్తున్నారు. వాళ్ళకు పూర్తి సహకారం సంఘీభావం తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు. థ్యాంక్స్ అండి. లయన్స్ క్లబ్ తరఫున వచ్చి సంఘీభావం తెలిపి మీ యొక్క అమూల్యమైన సమావేశానికి మాకు కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.